श्रीयांजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रकीर्ति प्रदायं ओं नमो वेंकटेशाय। श्रीवार अनुग्रहंतो तिरुमल तिरुपति देवस्थानमु निर्वहिस्तुन्नटुवंटि रेंडव पर्यायं श्रीमत् सुंदरकांड महामंत्र पारायण षोडश दिन दीक्षतो तिरुमल क्षेत्रंलो वसंत मंडपं नुंचि अत्यंत वैभवंगा प्रारंभमे जरुगुतुन्नदि। धर्मार्थ काम मोक्षमुलनि नालुगु पुरुषार्थमुलुगा मन निन्न भावन चेसाम। ई 16 रोजुल्नि कूडानु दांट्लो धर्मान्नि धर्माचरण निरंतरं जरगालनेटटुवंटि ओक परमानुग्रहान्नि लोकानिकि अंदिंचवलसिंदि अनि నిన్నటి వరకు జరిగినటువంటి 4 రోజుల ద్వారా శ్రీవారిని మనం ప్రార్థన చేశాం। ఈ రోజు నుంచి ఒక 4 రోజులు ద్వితీయ పురుషార్థమైనటువంటి అర్థము। అర్థము అంటే కేవలం ధనం కాదు, కేవలం కరెన్సీ కాదు, అర్థము అంటే ప్రయోజనాన్ని ఇచ్చి ఫలాన్ని ఇచ్చి ఇహలోకంలోను ఆముష్పక లోకంలోను కూడాను సుఖాన్ని ఇచ్చేటటువంటి సంపద అనే అర్థం। ధర్మ అర్థము అర్థమనేటటువంటిది అది ధార్మికంగా ఉండాలి। అందుకనే పురుషార్థములలో మొట్టమొదటిది ఏది అన్నప్పుడు ధర్మము అని మనకు వేదం అనుగ్రహించింది। పురుషార్థం నాలుగైనప్పుడు అర్థాన్నో కామాన్నో మొట్టమొదట పెట్టలేదు। మొట్టమొదట ఏమ ఉండాలి అంటే ధర్మం ఉండాలి। ధర్మం గనక ఉన్నట్లయితే అర్థకామములు అప్రయత్నంగానే ప్రాప్తములవుతాయి। ధార్మికమైనటువంటి అర్థకామముల ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు। అందువల్ల అర్థకామముల కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయవాల్సిన అవసరం లేదు। ఏ విధంగా అయితే ఆ విద్యారణ్య స్వామి వారు కృష్ణయజుర్వేద భాష్య భూమికలో చెప్తారు, యథా ఫలార్థే ఆమ్రే నిమితే ఛాయాగంధౌ అనుత్పద్యేతే ఏవం ధర్మం అభిచర్యమాణం అర్థకామాః అనుత్పద్యంతే అని అంటారు। లోకంలో మామిడి చెట్టు వేసుకుంటాం, మామిడి చెట్టు అనేటటువంటిది ఒక సుగంధం కోసమో నీడ కోసమో వేసుకోం, మామిడి ఫలాల కోసం వేసుకుంటాం। మామిడి ఫలాలు పొందాలి అని మామిడి చెట్టు వేసుకున్నప్పుడు అప్రయత్నంగానే సుగంధము నీడ ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా ధర్మాన్ని గనుక ఆచరించినట్లయితే అర్థకామములు అప్రయత్నంగానే మనకు సంప్రాప్తములు అవుతాయి। అర్థకామముల కోసం మాత్రమే ప్రయత్నించినట్లయితే ధర్మం అనేటటువంటిది లభించదు। కాబట్టి ధర్మం కావాలి। అందువల్ల మొట్టమొదటి పురుషార్థంగా ధర్మాన్ని అనుగ్రహించారు। ఆ విధంగా రెండవదైనటువంటి అర్థం అనేటటువంటి పురుషార్థం ధార్మికంగా ఉండాలి। అంటే లోకంలో ధార్మికమైనటువంటి సంపద అభివృద్ధి చెందేటట్లుగా శ్రీవారు అనుగ్రహించాలి అని మనందరం కూడా పరిపూర్ణంగా శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈ 5వ రోజు మహామంత్ర పారాయణ ప్రారంభం చేద్దాం। ఈ పారాయణ ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇదే సమకాలంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి మూల మంత్రానుష్ఠానము అలాగే మహాయాగములు తర్పణ జపములు అవన్నీ కూడాను మంటపారాధనలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ పారాయణ అక్కడ జరుగుతున్నటువంటి హోమాదులు అన్నీ కూడా ప్రత్యక్షంగా తిలకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తికులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పారాయణ చేస్తూ పారాయణ చేసే అవకాశం లేనటువంటి వారు కనీసం శ్రవణమైనా చేస్తూ లేదా కనీసం ఇంట్లోనే మన టీవీని ఆన్ చేసుకుని ఈ శబ్ద తరంగములన్నీ కూడా మన ఇంట్లోంచి ప్రపంచమంతా కూడా వ్యాపించి ప్రపంచంలో ఉండేటువంటి కాలుష్యాన్ని అంతటినీ కూడాను నశింపజేసి స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి వాతావరణం పరిశుద్ధమైనటువంటి గాలి నీరు అవన్నీ కూడా లభించేటట్లుగా ఆరోగ్యం లభించేటట్లుగా శ్రీవారిని ప్రార్థన చేద్దాం। ఈనాటి మహామంత్ర పారాయణ సంకల్పపూర్వకంగా ఆరంభం చేస్తున్నాం। ఈ సర్గలో సీతామ్మవారిని మన ఆంజనేయ స్వామి వారు అన్వేషణ చేస్తూ ఉన్నారు। లంకలో ఉన్నది సీతామ్మవారు అని సంపాతి తెలియపరిచారు కనుక లంకా నగరానికి వచ్చారు, సముద్రాన్ని లంఘించారు, లంకిణి అనేటువంటి రాక్షసుని భంజించారు, ఇక రావణాంతఃపురంలో ప్రవేశించి వెతుకుతూ ఉన్నారు। మండోదరిని చూశారు, ఈమె సీతేమో అని ఒక క్షణాల అనుకున్నారు, కానీ అమ్మవారు అలా నిద్రించదే రాముడికి దూరంగా ఉన్నటువంటి సీతాదేవి ఎప్పుడు కూడా తపస్సులో ఉంటుంది కనుక
ఆవిడ మండోదరి కావచ్చు సీతాదేవి కాదు అని నిశ్చయం చేసుకున్నారు. ఇంకా కూడాను అన్వేషణ చేస్తూ ఉన్నారు. అన్వేషణ వృత్తాంతం అంతా కూడాను ఈ సగ్గలో మనం పారాయణ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సరికేకంగా పారాయణ చేసినట్లయితే మానవులందరికీ కూడాను సద్బుద్ధి కలుగుతుంది. సద్బుద్ధి కావాలి ప్రపంచంలో అందరికీ కూడాను. అందరూ దుర్బుద్ధితో ఉంటూ ఉన్నారు. దుర్బుద్ధి వల్లే అందుకనే ఆ యోగ వాసిష్టంలో విశూచిక మహామంత్రంలో కూడా చెప్తారు, ఎప్పుడైతే దుర్బుద్ధితో మానవులు తయారవుతారో అనేక విధమైనటువంటి అనివార్యములైనటువంటి అనారోగ్యములు వస్తాయి. కాబట్టి దుర్బుద్ధిని పోగొట్టుకుని సద్బుద్ధితో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దుర్బుద్ధి తొందరగా ఆకర్షిస్తూ ఉంటుంది మానవుల్ని, దాని వెంట పడరాదు. మన మనస వాచ కర్మణ సత్సాంగత్యం చేస్తూ సాత్వికమైన భావనలతో ఉంటూ చక్కగా ఉండాలి అంటే మరి సుందరకాండలో ఇటువంటి సర్గ పారాయణ చేయాలి అని ఫలితాంశంగా చెప్పారు. అటువంటి సద్బుద్ధిని మన శ్రీవారు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడాను ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తూ మనం సంకల్పపూర్వకంగా ఈనాటి మహామంత్రానుష్ఠానం పారాయణ ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ సంకల్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పద్మావతి జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణ రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభో దాసస్య కార్యనిర్వాహకస్య చ శ్రీమదాంజనేయస్వామినః ప్రసాదేన అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అపి చ కరోనా నామక నూతన వ్యాధి ప్రభావజనితానాం నానావిధానాం సామాజిక ఆర్థిక రాజకీయాది సర్వోపద్రవాణాం నివారణాయ తిరుమల తిరుపతి దేవస్థానేన నిరుహ్యమాణానాం జపహోమ పారాయణ ప్రవచనాది రూపాణాం నానావిధానాం వేదోక్త కార్యక్రమాణాం అపి చ సామాజిక వైద్యకీయ ఆర్థిక సహాయాది రూపాణాం బహుప్రకారాణాం సేవా కార్యక్రమాణాం చ ఇతోధిక వీర్యవత్త సిద్ధ్యర్థం పూర్వోక్త తత్తత్ సేవా రూపకర్తృణాం తన్నిర్వాహకాణాం తత్పరిపోషకాణాం చ సర్వేషాం శ్రీ వెంకటేశ్వరానుగ్రహేణ ఇతోధిక శుభ సంపత్ సమృద్ధ్యర్థం అపి చ తత్తత్ సేవా కార్యక్రమ ద్వారా సర్వ ప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంపత్ సమృద్ధ్యర్థం భారతదేశస్య శత్రుదురాక్రమణ ఆర్థికమాంద్య ప్రజాకల్లోలాది సర్వపీడానివృత్త్యర్థం విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమనిర్వహణశీలస్య శ్రీమత్ తిరుమల తిరుపతి దేవస్థానస్య ఇతోధిక సర్వతోముఖాభివృద్ధి సిద్ధ్యర్థం ఇతోధిక హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థం చ అక్షరలక్షాత్మక సీతా లక్ష్మణ హనుమత్ సమేత
श्रीराम मूल मंत्रानुष्ठान तर्पण होम पूर्वकम् राघवस्य पदद्वन्द्वम् दद्यादमित वैभवम् इत्येतन् मन्त्रान्तर्गत कटपयादि संख्याशास्त्रानुसारम् श्रीमद्वाल्मीकि रामायणान्तर्गत श्रीमत्सुन्दरकाण्डपारायणम् तथा श्रीयोगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितम सर्गपारायणम् च आचार्यमुखेन अन्योन्यसाहाय्येन लोककल्याणार्थम् करिष्यामहे श्रीरामप्रार्थना रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री आञ्जनेय प्रार्थना गोष्पदीकृतवाराशिम् मशकीकृतराक्षसम् रामायण महामालारत्नम् वन्दे नीलात्मजम् श्रीवाल्मीकि प्रार्थना कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकि कोकिलम् श्रीहनुमते नमः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे द्वादश सर्गः रामभद्रमहेश्वास रघुवीर नृपोत्तम भोगदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियञ्च ते सतस्य मध्ये भवनस्य मारुतिः लतागृहान् चित्रगृहान् निशागृहान् जगाम सीतां प्रति दर्शनोत्सुको न चैव तां पश्यति चारुदर्शना सतस्य मध्ये भवनस्य मारुतिः लतागृहान् चित्रगृहान् निशागृहान् जगाम सीतां प्रति दर्शनोत्सुको न चैव तां पश्यति चारुदर्शना स चिन्तयामास ततो महाकपिः प्रियामपश्यन् रघुनन्दनस्य ताम् ध्रुवम् हि सीताम् प्रियते यथा न मे विचिन्वतो दर्शनमेति मैथिली साक्षसानाम् प्रवरेण जानकी स्वशीलसंरक्षणतत्परा सती अनेन नूनम् प्रति दुष्टकर्मणा हता भवेदार्यपथे परे स्थिता विरूपरूपा विकृता विवक्षसो महानना दीर्घविरूपदर्शनाः समीक्ष्य सा राक्षसराजयोषितो भयात् विनष्टा जनकेश्वरात्मजा सीतामदुष्वाह्यनवाप्य पौरुषम् विहृत्य कालम् सह वानरैश्चिरम् न वेस्ति सुग्रीव समीपगा गतिः सुतीक्ष्णदण्डो बलवांश्च वानरः दृष्टमन्तः पुरम् सर्वम् दृष्टा रावणयोषितः न सीता दृश्यते साध्वी वृथा जातो मम श्रमः किं नु मां वानराः सर्वे
गतं भक्ष्यन्ति संगताः गत्वा तत्र त्वया वीरा किं कृतं तद्वदस्व नः अदृष्ट्वा किं प्रवक्ष्यामि तामहं जनकात्मजाम् ध्रुवं प्रायमुपैष्यन्ति कालस्य व्यतिवर्तने किं वा वक्ष्यति वृद्धश्च जाम्बवानङ्गदश्च सः गतं पारं समुद्रस्य वानराश्च समागताः अनिर्वेदश्रियो मूलम् अनिर्वेदः परं सुखम् अनिर्वेदो हि सततम् सर्वार्थेषु प्रवर्तकः करोति सफलं जन्तोः कर्म यत्तत्करोति सः तस्मादनिर्वेदकृतं यत्नं चेष्टेऽहमुत्तमम् भूयः तावत् विचेष्यामि देशान् रावणपालिता आपानशाला विचिताः तथा पुष्पगृहाणि च चित्रशालाश्च विचिताः भूयः क्रीडागृहाणि च निष्कुटान्तररथ्याश्च विमानानि च सर्वशः भूयस्तत्र विचेष्यामि न यत्र विजयः कृतः इति सञ्चिन्त्य भूयोऽपि विचेतुमुपचक्रमे भूमि गृहान् चैत्य गृहान् गृहादिगृहकालमि उत्पतं निष्पतंश्चापि तिष्ठन् गच्छन् पुनः पुनः अपावृण्वश्च द्वाराणि कपाटान्यवघाटयन् प्रविशन् निष्पतंश्चापि प्रपतन्नुत्पतन्नपि सर्वमप्यवकाशं सः विचचार महाकविः चतुरङ्गुलमात्रोऽपि नावकाशः स विद्यते रावणान्तःपुरे तस्मिन् यं कपिर्न जगामसः प्राकारान्तररथ्याश्च वेदिकाश्चैत्य संश्रयाः दीर्घिकाः पुष्करिण्यश्च सर्वं तेनावलोकितम् राक्षस्यो विविधाकाराः विरूपाविकृताः तथा दृष्टा हनूमता तत्र न तु सा जनकात्मजा रूपेणाप्रतिमा लोके परा विद्याधरस्त्रियः दृष्टा हनूमता तत्र न तु राघवनन्दिनी नागकन्यावरारोहाः पूर्णचन्द्रनिभाननाः दृष्टा हनूमता तत्र न तु सीता सुमध्यमा प्रमथ्य राक्षसेन्द्रेण नागकन्या बलाद्धृताः दृष्टा हनूमता तत्र न सा जनकनन्दिनी सोपश्यन्तां महाबाहुः पश्यंश्चान्यावरस्त्रियः विषसादमुहुर्धीमान् हनूमान् मारुतात्मजः उद्योगं वानरेन्द्राणां प्लवनं सागरस्य च व्यर्थं वीक्ष्यानिलसुतः चिन्तां पुनरुपागमत्
महाराज हनुमान मारुतात्मज चिंता मुपजगामाथ शोकोपहत चेतन अवदीर्य महाराज हनुमान मारुतात्मज चिंता मुपजगामाथ शोकोपहत चेतन रामभद्र महेश्वास रघुवीर नृपोत्तम भोगशास्यांतकास्माकं रक्षां देहि श्रियंचते इत्याशे श्रीमद् रामायणे आदिकाव्ये सुंदरकांडे द्वादश सर्गः अथ त्रयोदश सर्गः विमानात्तु सुसंक्रम्य प्राकारं हरियूथपः हनुमान् वेगवान् आसीत् यथा विद्युद्घनान्तरे श्रीरामस्तुतिः आपदापहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं फलश्रुतिः बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् श्रीहनुमते नमः अथ श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च श्यामहं जीवसूचिका अस्योक्त्यादिविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथा भिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विता मुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विशूचिका सूक्ष्मया मायया स
सर्वलोक हिंसां करिष्यसि दुर्भोजना दुरारंभाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् विदचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायवाधिका तस्याः मन्त्रः उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णु शक्ति मेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णु शक्ति मेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा इति मंत्री महामंत्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विदुर्वां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्नां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तस्तु समाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः ओ
उपगत शक्रवंद्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्याशे श्रीवासिष्ठ महारामायणे वाल्मीकीये उत्पत्ति प्रकरणे विशूचिका मंत्र कथनम नाम एकोन सप्ततितमः सर्गः अथ क्षमा प्रार्थना यदक्षर पद भ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఈ విధంగా ఐదవ రోజు పారాయణ పరిపూర్ణం చేసుకున్నాం। గొప్పదైనటువంటి మహర్షులు అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణమంతా కూడాను సారభూతంగా ఉన్నటువంటి శ్లోకం రాఘవో విజయం దద్యాన్ మమ సీతాపతి ప్రభుః రాఘవస్య పదద్వంద్వం దద్యాద్ అమిత వైభవం అనేటటువంటిది। ఈ శ్లోకంలో పూర్వార్థాన్ని అనుసరించి గత సంవత్సరం మనం చక్కగా పారాయణ చేసి లోకక్షేమాన్ని ప్రార్థించాం, కరోనా వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా తగ్గించాం, మళ్ళా శ్రీవారి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి ఆ కరోనా వ్యాధి ప్రభావము లేకుండా ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సంకల్పించి ఆ శ్లోకంలో ఉత్తరార్థమైనటువంటి రాఘవస్య పదద్వంద్వం దద్యాద్ అమిత వైభవం అనేటటువంటి ఆ ఉత్తరార్థాన్ని అనుసరించి పారాయణ చేస్తూ ఉన్నాం। ఈ శ్లోకాన్ని పఠించినా కూడా చాలు, సమస్తమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలందు కూడాను విజయాన్ని పొందవచ్చు। భారతదేశంలో వైదిక ధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం, హిందూ ధర్మం, అదే వేద ధర్మం, అది వర్ధిల్లాలి। తద్వారానే భారతదేశము అలాగే ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది। కనుక అటువంటి ధర్మాన్ని ఆచరించాలి, అటువంటి ధర్మాన్ని ఎవరు కూడా విరోధించకూడదు। ఒకవేళ ఎవరైనా విరోధించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా శాంతులైపోవాలి, వాళ్ళు కూడా భారతీయమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి అనే సంకల్పంతో ఈ శ్లోకాన్ని నిరంతరం మనందరం కూడా పారాయణ చేసుకుంటూ ఉందాం। ఆ శ్లోకాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా వినిపిస్తాను, చక్కగా ఈ శ్లోకాన్ని కూడా నిరంతరం పఠిస్తూ ఉందాం। రాఘవో విజయం దద్యాన్ మమ సీతాపతి ప్రభుః రాఘవస్య పదద్వంద్వం దద్యాద్ అమిత వైభవం। ఈ శ్లోక పఠనం ద్వారా రామానుగ్రహం లభించి ధర్మాచరణ ధర్మ విరోధులందరూ కూడా నశించి భారతీయమైనటువంటి వైదిక ధర్మం, హిందూ ధర్మం అనుష్ఠింపబడి ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని శ్రీవారి మనమందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం। ఓం నమో వెంకటేశాయ। ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివే చక్షురాతతం తద్విమానో విపన్యవో జాగృవాగుంసస్సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం। మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి మనోజాయ సార్వభౌమాయ మంగళం। స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః। గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्य शालिनी एषो यंक्षोभरहितः ब्राह्मणा सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधना सन्तु जीवन्तु शरदां शतम् एडुपल्लवाडा वेंकटरमणा गोविंदा 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 जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम।